ఒడిషాలో బిజు జనతాదళ్ ఓటమికి బాధ్యత వహిస్తూ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆ పార్టీ అగ్రనేత వీకే పాండియన్ ప్రకటించారు ఈ ప్రయాణంలో ఎవరికైనా బాధ పెట్టి ఉంటే తనను క్షమించాలని కోరారు ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం పార్టీ ఓటమికి కారణమైతే తనను క్షమించాలని కోరారు నవీన్ పట్నాయక్ కు సహాయకారిగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు అందుకే ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని చెప్పారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు ఏళ్ల తర్వాత బిజు జనతా ఓటమిని చవిచూసింది అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా డెబ్బై ఎనిమిది స్థానాలు గెలుపొందితే బీజేడీ యాభై ఒక్క స్థానాలకే పరిమితమైంది లోక్సభ ఎన్నికల్లో భాజపా ఇరవై స్థానాలు నెగితే బీజేడీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పాండ్యన్ అన్ని తానై వ్యవహరించారు దీంతో ఓటమికి ఆయనే బాధ్యత తీసుకోవాలని అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి